మానవ సేవే మాధవ సేవ అని లక్ష్యంగా సేవ చేస్తున్న ముప్పరాజు బీనా అండ్ ఫ్రెండ్స్ కరోనా నివారించే క్రమంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు జిహెచ్ఎంసీ పరిశుద్ధ కార్మికులకు తమ వంతు సాయంగా నిత్యం వందలాది మందికి నిత్యావసర సరుకులు మరియు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు ఎవరు కూడా ఆకలి కడుపుతో పడుకోకూడదనే ఉద్దేశంతో వీణా మరియు ఆమె ఫ్రెండ్స్ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మహిళలు అయిన వీరు చేసే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా ముప్పరాజు వీణా మాట్లాడుతూ తను పనిచేసే సంస్థ సిఎండి చిగురుపాటి కృష్ణ ప్రసాద్ ను కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా ఈ సేవా కార్యక్రమాలు లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. నేను చేసే ఈ సేవా కార్యక్రమాలకు నా స్నేహితుల నుంచి విశేషమైన సహకారం లభిస్తుందని చెప్పారు. అంతేకాక చిగురుపాటి కృష్ణ ప్రసాద్ కరోనా నివారణకు తన వంతు సాయంగా ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖకు విరాళం అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నా కుటుంబ సభ్యులు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి సహకరించడం వలన నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. నేను చేసే ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులు మిత్రులకు మరియు ఆహారం తయారు చేసే ఆత్మీయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించి కరోనాను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా పారద్రోలడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని అంటే దానికి ప్రధాన కారణం మీడియా. ఎందుకంటే ఇంతమంది పేద ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారని మీడియా ద్వారానే నేను చూడటం జరిగిందని అందుకోసమే మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా నివారించడానికి పనిచేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆల్మోస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుడ్ ప్యాకెట్స్ పంచుతున్నాము, నిత్యావసర వస్తువులన్నీ పంచుతూనే ఉన్నాము. ఇవాళ పొద్దున్న కూడా ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ, వాచ్మెన్లకి వాళ్ళందరికీ సార్ నిత్యావసర వస్తువులు పంచాం. ఇప్పుడు ఒక 200 మంది దాకా ఫుడ్ ప్యాకెట్స్ పంచాము. ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ ఆర్ రెస్పెక్టెడ్ సీఎండి సార్ చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఈ పర్టికులర్ పొజిషన్లో, ఈ సిచ్యువేషన్లో చాలామంది లాస్లో ఎక్కడ అవుతున్నామో అనుకుంటున్న టైంలో కూడా ఆయన 1 కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. 50 లక్షలు పోలీస్ ఫండ్కి ఇచ్చారు. వేరే ఊళ్ళో కూడా కిట్స్ లాంటివి పంచారు. సో ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు ఇలాంటి పనులన్నీ చేయడానికి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. అండ్ మెయిన్గా ఆయన గురించి చెప్పాల్సింది కూడా ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో చాలా కంపెనీస్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు, జీతాలు తగ్గించేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారండి. కరెక్ట్గా 1 తారీఖు రోజు పొద్దున్నే మాకు అందరికీ అందరికీ రావాల్సిన జీతాలు అన్నీ వేశారండి ఆయన టైంలో కూడా. 11 కోట్ల పైన ఎక్స్ట్రా ఖర్చు పెట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళే బస్సులు ఇవన్నీ అన్నీ ఫ్యూమిగేట్ చేయడం కానీ, శానిటైజ్ చేయడం కానీ, దూరం దూరంగా కూర్చోబెట్టి తిండి పెట్టాలి. 2000 మంది వర్కర్లు ఉన్నారు ఒక్కొక్క ప్లాంట్లో. అంత జాగ్రత్తలు తీసుకొని 11 కోట్లు ఎక్స్ట్రా ఒక్కొక్క నెలకి ఖర్చు పెట్టి కూడా మాకెవరికి ఏ లోటు రాకుండా చూసుకున్నారని నేను అదే ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. నాకున్న దాంట్లో నేను తింటున్నాను, ఒక నెలకు సరిపడా నేను నాకు వస్తుంది, వేరే వాళ్ళకి తిండి పెట్టచ్చు అని అదొకటి చెప్పాలనుకున్నాను సార్ ఈ వేదిక ద్వారా. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా నాన్నగారైనా, చిన్నపిల్ల ఉంది ఇంట్లో, స్టిల్ ఈ వయసులో కూడా వాళ్ళు ఎక్కడ ఏది అమ్మ మనకి వద్దమ్మ ఇలాంటివి అని ఎప్పుడు అనలేదు. ఆ పాపను వాళ్ళు చూసుకుంటున్నారు, నన్ను వెళ్ళి చేసిరమ్మంటున్నారు ప్రాబ్లం లేకుండా ఇక్కడ. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. పేరు పేరున కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ పోలీస్ శాఖ కానీ, డాక్టర్స్ కానీ, మీడియా కానీ, మీడియా ద్వారానే మాకు ఫస్ట్ తెలిసింది ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి అవసరం ఉంది, ఇంతమందికి మేము సహాయం చేయగలము అన్నది మీడియా వాళ్ళ ద్వారానే తెలిసింది తప్ప. సో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ పోలీస్ శాఖ వాళ్ళు ప్రతిదీ ఇక్కడ మా కాలనీలో కూడా ఎక్కడ ఎవరిని ఒక దగ్గర పోగు అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఎక్కడన్నా గుమికూడినా కూడా అందరికీ జాగ్రత్తలు చెప్పి పంపించేసి అంత జాగ్రత్తగా కాపాడుతున్నారు అందరినీ. డాక్టర్స్ వాళ్ళ లైఫ్ రిస్క్ చేస్తూ మనల్ని కాపాడుతున్నారు. సో వాళ్ళకి అందరు కోఆపరేట్ చేసి, వాళ్ళ మీదకి ఎవరో గొడవలకి వెళ్తున్నారని చాలా వింటున్నాం, అట్లాంటి పిచ్చి పనులు కాకుండా ప్రశాంతంగా అందరికి కోఆపరేట్ చేసి ఇవన్నీ సక్సెస్ఫుల్ చేయాలి. కోవిడ్ని అందరం కలిసి పారద్రోరాలనేది ఆ కోరికలు.